నమస్తే గిర్రాక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా చూద్దాం తలకాయ వార్తలు. ఎర్రభుజం మీద కాషాయం కండువా, సాములోరే గెలిపియాలన్న కామ్రేడ్ నారాయణ. కాంప్రమైజ్ కాకపోతే కతం చేస్తాం, అభ్యర్థులకు వైసీపీ స్టైల్ వార్నింగ్. మాల్యా మోడీ దారిలో తెలుగు రాష్ట్రాలు, బడ్జెట్లను బండకేసి కొడుతున్న సంక్షేమం. అమ్ముతున్నా కూడా నన్నే నమ్ముకోండి, వైజాగ్ బాధ్యత వైసీపీదే అంటున్న విజయసాయిరెడ్డి. ఈసారన్న పొడిచేద్దామని ఉందా లేదా, పల్లా సార్కు పల్లమే గానొస్తుందట. ఇప్పుడు తలకాయ లేని వార్తలు చూద్దాం. లవ్ ఫెయిల్ అయిందని స్వీయ కళ్యాణం చేసుకుంది అమెరికాలో తనను తానే పెళ్లి చేసుకున్న పిల్ల. మంచి ఉద్యోగం వచ్చిందని మత్తు స్వీట్లు వంచిండ్రు, ఏడిండ్లల్లో కోటి రూపాయలు ఎత్తకపోయినా ఒడిస్సా జంట. క్రైమ్ వార్త కవర్ చేసుకురమ్మంటే కత్తి పట్టుకుంది, సెల్ఫ్ డిఫెన్స్ అంటున్న సుత్తి స్వీటి. నారాయణ నారాయణ అంటే నువ్వు వచ్చినవేంది నారాయణ, కంకి కొడవలికి కాషాయం కషాయమే కదా, అంటే ఓట్లప్పుడు ఆ కాషాయమే పాయసము కావచ్చు, పరమాన్నము కావచ్చు, కామెడీ కూడా కావచ్చు అని కామ్రేడు నారాయణ మన సాములవారికి సెలవిచ్చిండ్రట. చికెన్ నారాయణ సారు సాములవారి కాడికి పోయిండు అనుకో, అప్పుడు పందెం కోడి పీఠంకు పోయినట్టే ఉంటది అని టాకు. ఎవడ్రా కామ్రేడ్స్ అప్డేట్ కావట్లేదు అన్నది చూడుండ్ర ఒక పారి. ఆగో ఇదేంది, విప్లవ తరాలను చూసినాం, విరాట పర్వం చూసినాం, కానీ ఇదేం భక్తి పర్వం అంటారా? అవు మరి, గ్రేటర్ వైజాగ్ ఎలక్షన్ల చిన్న ముసిడివాడ వార్డు నుంచి సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశోద అనే ఆమె కోసం ప్రచారం చేసుకుంటా ఇగో ఇట్లా విశాఖ శారదాపీఠం సాములూరు దగ్గర కూడా పోయిండు. ఇక పోయినాక సాములూరు అందరికి ఇచ్చినట్టే ప్రసాదం ఇచ్చి ఆశీర్వాదం కూడా ఇచ్చిండట. మరి చికెన్ నారాయణ అని నిక్ నేమ్ ఉన్నాయనే సాములూరు కాడికి పోతే మరి వార్త వైరల్ కాకుండా ఉంటుందా? మరి ఇక పనిలో పనిగా స్వామి మిమ్మల్ని కలిసిన వాళ్ళందరినీ గెలిపిస్తారట కదా, ఇగో మా అభ్యర్థిని కూడా గెలిపించుండ్రని కామ్రేడ్ నారాయణ అన్న అనుకొచ్చిండట. మరి ఎలక్షన్లో గెలిచేటందుకు ఎన్ని దారులుంటే అన్ని దారులు దొక్కాలి అంటారు కదా, ఇక అసలే కమ్యూనిస్టులు అంటే కార్యసూరులని కూడా పేరు. మరి దాన్ని నిలబెట్టేటందుకు గిట్లా నారాయణ అన్న సాములోర్తానికి పోయిండో, లేకపోతే కాషాయం మాకు కషాయమేం కాదు అని చెప్పనీకి ట్రై చేస్తున్నాడో తెలియదు. మరి మా అన్నకు ఎలక్షన్లు అంటే మోనోపలి ఆడినట్టే, వారు వన్ సైడ్ అయిపోవాలంతే. ఓటున్న ప్రతి ఓడు మమ్మల్ని చూసి ప్యాంట్లు దడుపుకోవాలి, ప్రతిపక్షం అనేటోడు ఇంట్లో తలుపులు వేసుకొని కూసోవాలి. ఒక్కటే భూమి, ఒక్కటే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కడే అన్న, అన్నదే రాజ్యం బిడా. అర్థమవుతుందా? కాకపోతే మరి అర్థమయ్యేటట్టు చెప్పాలనా? అన్న నవరత్నాల గురించి నాలికలు ఊసిపడేదాకా ప్రచారాలు చేస్తుంటారు, కానీ ఆయన పార్టీలో నడుస్తున్న దశమ దరిద్రం గురించి ఎవ్వరు మాట్లాడరు. అదేందో ఇంటింటికి రేషన్ పింఛన్ల లెక్క మనిషి మనిషికి బెదిరింపులు అని ఈ పథకాన్ని కూడా అఫీషియల్గా డిక్లేర్ చేస్తే అందరికీ ఇంకా మంచిగుంటుంది కావచ్చు. లేకుంటే ఏంది, రాష్ట్రంలో బెదిరించేటోళ్ళు ఎక్కువ, భయం లేకుండా బతికేటోళ్ళు తక్కువ అవుతున్నారు. రాను రాను అనంతపురం రాయదుర్గం కాడ జనసేన అభ్యర్థి నిర్మలమ్మను పోటీ నుంచి తప్పుకోమని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఎట్లా మాట్లాడుతున్నాడో ఇనూరి. హలో హలో సార్, నమస్కారం సార్. ఇదమ్మా నేను వచ్చినాను మీ ఇంటికి. అవును సార్. నా ముఖం చూడాలా మీరు, ఎవరు తిట్టినారో ఎవరు అవన్నీ తర్వాత నేను ఒక ఎమ్మెల్యేగా మీకు మాట ఇస్తా ఉంటా, ఆమెకి మంచిగా చేస్తారు ఎప్పటికన్నా కూడా. ఏదన్నా కానీ ఒక మనిషిని నమ్మాలమ్మా ఎప్పుడన్నా కానీ. వేరే వాళ్ళతో ఏం పని లేదు, నాతో పని, నేను లెక్క, ఎవరితో మాట్లాడే పని లేదు. ఏమి కావాలో చేసేటోడు నేను, ఏ రకంగా గెలుపుకోవాలో చేసేటోడు నేను. అమ్మా
వాళ్ళకి ఏమి ఎవరి నుంచి ఏం తొందర లేకుండా చేసేటోడు నేను. నేను ఇక్కడ ఎమ్మెల్యే, మా మూడోసారి నేను ఎమ్మెల్యే రా సార్. అందుకే ఇంతకన్నా ఏం చెప్పను నేను. నేను ఇంకేమంటే నేను చేసుకుంటాను, నాకు 32 వార్డులు ఎలక్షన్, నేను ఎలక్షన్ చేసుకోవడం నాకేం కష్టం కాదు. మీ మంచి కోసమే చెప్తున్నాను, ఆయమ్మ మంచి కోసమే చెప్తున్నాను. నేనే ఇంట్లో పోయి ఆయన దగ్గర మాట్లాడినా, చేపెట్టుకుని అడుక్కున్నా, ఇంత కూడా చేసినా నాకు ఈరోజు మీరు నాకు ఎవరిది లెక్కలేదు. నాకు అసలు వాళ్ళతో పని కూడా లేదు. వాళ్ళతో నా పైన నమ్మకం ఉంది. నా వాళ్ళకి మీకేం పని, వాళ్ళతో ఏం పని. నేను పక్కలోనే ఇల్లు, ఆయన నిర్మలం ఇంటి పక్కలోనే మా ఇల్లు. నేను చెప్తున్నా, నాకు చెప్తున్నా, ఆమె నా మాట నమ్మి నా పైన గౌరవం పెట్టి రమ్మని చెప్పండి. ఆమెకి ఏం కావాలి, మా ఇంటికి రమ్మనండి. కావాలంటే వాళ్ళు ఎవరితో వాళ్ళు పోయే పని లేదు, వాళ్ళతో అవసరం లేదు. నిర్మలమ్మ వాళ్ళ చెల్లెతోని ఎట్లా రీతి లేక మాట్లాడుతున్నాడో ఈ ఎమ్మెల్యే. ఈయన ఇంకా ఈ గొప్ప ప్రభుత్వానికి విప్పు కూడానట. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచినా మీ మంచి కోసమే చెప్తున్నా, పోటీకి వెళ్ళి తప్పుకోరి అంటున్నాడు. ఇట్లా బెదిరించడు ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచన చేయరి. ఈడనే కాదు, టీడీపీ నుంచి తిరుపతి కాడ నామినేషన్ వేసిండు గొల్ల లోకేష్ నాయుడు అనేట. ఆయన నామినేషన్ను వెనుకకు తీసుకోవాలి అని సురేంద్ర అనేటోడు ఒత్తిడి చేసిండట. అయినా ఈయన వెనుకకు పోకపోయే వరకల్లా ఈయనకున్న దుగ్నాన్ని నాశనం చేసుడే కాదు, ఈయనను పట్టుకొని పండ్లు రాలగొట్టిరట వైసీపీ మనుషులు. బతుకు జీవుడు అనుకుంటా ఉరికిపోయి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడట పాపం. పోటీ చేస్తే పండ్లు రాలగొడతారా? ఇది ఎక్కడ న్యాయం కావచ్చు? ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి అన్న రాజ్యంలో. అన్నకు ఈ ముచ్చట తెలియకపోవచ్చునా? లేకుంటే అన్ననే మంది పండ్లు రాలగొట్టమని చెప్తున్నాడా? ఏం అర్థమైతే లేదట ఏపీ పబ్లిక్. ఎండాకాలం స్టార్ట్ అయినా ఎంతసేపు బాబు, సురేష్ ఒరే మామ నీకు కూడా జ్వరంగా ఉందా? లేకపోతే ఈడు కూడా దగ్గుతుందా? ఒరే మామ టెస్ట్ చేయించుకున్నావా? ఏమొచ్చింది? పాజిటివా? అబ్బా ఫోన్ పెట్టు, ఫోన్ పెట్టు. ఓ బాలు అట్లా కూర్చున్నావేంది, ఏమైంది? ఏం లేదక్క, జస్ట్ కరోనా పాజిటివ్ ఏమోనని చిన్న డౌట్ అంతే. ఆఫీస్లో ఈ మాస్కులు మొన్న అన్ని పెట్టుకొని జాగ్రత్తగా ఉంటావు కదా, మరి ఏమైనా? నిన్న మాస్కులు సోషల్ డిస్టెన్స్ లేకుండా మా రూమ్లో చిన్న పార్టీ చేసుకున్నాం అక్క, అప్పటి నుంచే ఏదో తేడా కొడుతుంది ఒంట్లోనా. ఏం పార్టీ అది? ఏ మామ చీయర్స్. చీయర్స్. ఇంకెప్పుడు రా పెద్దలు అవుతారు మీరు, ఎప్పుడు తాగుతారు మందు? మామా సాంగేరా. చెప్పు ఏంటిదో, ఏం పార్టీ? బర్త్డే పార్టీ అక్క. ఎవల బర్త్డే అది? అరే మామా ఇంకా 5 సెకండ్స్ ఏ ఉందిరా కరోనా బర్త్డేకి. 3, 2, 1. Happy birthday Corona, happy birthday Corona, happy birthday Corona. Corona కు బర్త్డే నా? అంటే కరోనా మన దగ్గరికి వచ్చి కరెక్ట్ గా 1 ఇయర్ అయింది కదా అక్క నిన్నటితోని, అందుకే చిన్న పార్టీ చేసుకున్నాం అక్క. రోగానికి బర్త్డే సెలబ్రేట్ చేసుడు ఏందయ్యా, అదేం రోగం పాడైంది నీకు? అంటే తాగడానికి ఏదో ఒక రీజన్ కావాలి కదక్క, అందుకే కరోనా బర్త్డే పేరు చెప్పుకొని పీకల దాకా తాగేసి కేక్ కట్ చేసాం అక్క. మీరు కేక్ కట్ చేసినారు బాగానే, కానీ అది మీకు రిటర్న్ గిఫ్ట్ గట్టిగానే ఇచ్చినట్టున్నది. ఎందుకక్క భయపడతావు? నాకేం కరోనా రాదులే, నాది ఐరన్ బాడీ. అగో మీ దోస్తుకు పాజిటివ్ వచ్చిందని ఆయన చెప్పనే చెప్తుండే, ఈడ నీకేమో దగ్గు జనం ఉండనే ఉండే. ఇంకేం డౌట్? టెస్ట్ చేయించుకుంటే గానీ తెలిసేలా లేదక్క, నా కర్మ తగలయ్యా. ఖాళీగా ఉంటే కార బుంది బుక్కు, తాగ బుద్ధి అయితే ఇంత ఇంటికి వాటుకొచ్చుకొని తాగు అంతేగాని. ఇటువంటి దరిద్ర పార్టీలు ఎందుకు చేసుకుంటారయ్యా మీరు? లేనిపోని కథ పెట్టుకుంటారు. పాములు పట్టేవాడు పాము కట్టు పోయినట్టు కరోనా బర్త్డే చేసి కరోనా వచ్చి చచ్చిపోయేటట్టున్నాను కదా అక్క. అయ్యి బాబాయ్, అర్జెంట్కి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవాలి. అది కథ, అందుకే చెప్తున్నా కరోనా బాగా కత్తారు నాకు తయారై వస్తుంది కాబట్టి అందరు జర జాగ్రత్తగా ఉండరు. ఇగ
ఈ గేర్ బాక్స్ తీసేయాలి యోగి ఎగ్జిలేటర్ కు బ్యాటరీ పెట్టాలన్న గంతే 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 చేద్దాం పట్రా చేద్దాం పట్రా చేద్దాం పట్రా చేద్దాం పట్రా మొత్తం గాయే గల్లే ఉనే ఇచ్చేంద్రం గంతే ఎలా ఎలా అరే పట్కరా అన్న పట్కరా ఇదా ఇడ మండవేట ఈ ఇట్లా మండవే అంటే మన్ని మండవే ఆ మొత్తం ఆయ్ ఇట్లా మండవే బండి ఆపరేషన్ చేస్తున్నారా ఏంది అవునక్క ఈ బండికి పెట్రోల్ నియంత్రణ ఆపరేషన్ చేస్తాను అదేంది పాడై పాడు ఇక ఈ బండికి పెట్రోల్ లాపించుడు నాతోనే అయితలేదక్క అందుకే ఇవకి గేర్ బాక్స్ ని తీసి పారేసి బ్యాటరీని బిగిస్తాను అంటే ఇప్పుడు కరెంట్ తో నడిచేటట్టు చేస్తావా అంతే కదక్క మాంటే ఓ 10000 రూపాయల దాకా ఖర్చు అవుతది గాని రోజు పెట్రోల్ రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా అని ఉండని చేతులు పట్టుకొని చూసే బాధ అయితే తప్పుతది ఈ కథ అంతా మంచిగానే చేస్తున్నావు గాని ఇట్లా బండ్లను ఇష్టం వచ్చినట్టుగా మార్చుకొని రోడ్ల మీదకి వస్తే అది చట్టపరంగా నేరము అని పోలీసులు చెప్పిరా వినలేవా ఎందుకు నేరం అరే మరి బండి నీ ఇష్టం వచ్చినట్టు ప్రయోగాలు చేసుకుంటే అది నేరం కాదా మరి పెట్రోల్ ను వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెంచుడు కూడా నేరమే ఇట్లా బాధిస్తే నేనేం చేయలేను ఎంకటి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో ఏ నువ్వు బ్యాటరీ పెట్టానా ఎప్పుడన్నా ఎవరన్నా అడిగితే అప్పుడు గట్టిగా మాట్లాడదాం నువ్వైతే పెట్టు మీరు కూడా ఇటువంటి ప్రయోగాలు చేస్తూనే ఉన్నారా ఏమే ఆయన మీకోసం పోలీసులు కేసులు జరిమానాలకి రెడీగా ఉన్నారు అవతల వాళ్ళేమో పెట్రోల్ ధరలు తగ్గియరు మనని ఇటువంటి ప్రయోగాలు చేయనియరు అమ్మ పెట్టదు అడక తిననియదు అంటే గిదే కావచ్చు అపరిచిత వ్యక్తులు అందించే తినుబండారాలు తినకండి మీరు మత్తులోకి దిగి మోసపోయే ప్రమాదం ఉంది అని రైల్వే స్టేషన్లల్లా బస్ స్టాండ్లల్లా మైకులు పెట్టి మరీ చెప్తారు కానీ ఆల్ ఫ్రీ అనుకుంటే సంక్షేమ పథకాలతోటి అకౌంట్లల్లో పైసలు పడుతున్నాయి అని అంటే మీరు కూడా మా సీఎం పైసలు వేస్తున్నాడు అనుకుని మత్తులోకి మోసపోయే ప్రమాదం ఉంది అని మైకులు పెట్టి మరీ చెప్పాల్సి వస్తుంది కావచ్చు అటు నవరత్నాల ఏపీ ఇటు బంగారు తెలంగాణ అనుకుంటా రెండు రాష్ట్రాలని అజయ్ మాల్యా ధీరం మోడీ లెక్క తయారు చేసేటట్టే ఉన్నారు వేరుబడి కాపురాలు పెట్టుకుందాం విడిపోయి బాగుపడదాం అని రాష్ట్రాలు రెండు వేరైనాయి అక్కడ దాక మంచిగానే ఉన్నది కాపురాలు పెట్టుకున్నాడు దాక కథ బాగానే ఉన్నది కానీ బాగుపడే ముచ్చట్లనే రెండు రాష్ట్రాలు జర్రంతా వెనుకబడ్డట్టే కానొస్తున్నాయి ఆర్బీఐ విడుదల చేసిన లిస్టులో అప్పులు తీసుకున్నట్లు ఏపీ నాలుగవ స్థానంలో ఉంటే తెలంగాణ ఆరో స్థానంలో ఉన్నది ఏపీ 44,250 కోట్ల అప్పులు చేసి కూర్చుంటే తెలంగాణ 36,354 కోట్ల అప్పులు చేసిందట బయట మార్కెట్ నుంచి తీసుకున్న అప్పులను తీర్చేందుకు స్పెషల్ రాయికు షేబదులు ఓవర్ డ్రాఫ్ట్ ఇటువంటి సౌకర్యాలు అన్నీ కూడా తీసుకున్నాయట ఇప్పటికే మామూలుగా అయితే పైసకు ఎంతో కటకట ఉంటే తప్ప ఈ సౌకర్యాలను వాడుకోరట కానీ మన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వాటిని కూడా వాడి అప్పుల ఊబిలకు మంచిగానే అడిగేసిర్రు గురువును మించిన శిష్యుని లెక్క కేసీఆర్ సార్ను తన గురువుగా చెప్పుకునే జగనన్న ఈ ముచ్చట్ల తెలంగాణ రాష్ట్రాన్ని మించిన అప్పులు చేసి ఏపీని నాలుగో ప్లేస్లో నిలిపిండు చూస్తున్నారా మరి ఈ అప్పులు ఎట్లా తీరాలి ఎప్పుడు తీరాలి అని మీరు సర్కారుల గురించి రందిపడకుర్రి ఎందుకంటే మన జేబులు నిండంగానే అండ్లకెళ్ళి తీసి ఆ అప్పులు మాగా తీర్చుకుంటారు మొన్ననేమో హెల్మెట్ లేని అర్జున్ రెడ్డి లెక్క బుల్లెట్ మీద బుయ్యమను పోయిండు ఇవాళనేమో శ్రీమంతుడు సినిమాలో తోటకు పోయిన మహేష్ బాబు లెక్క వీణ్ణి 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 వాణ్ణి అందరినీ దత్తత తీసుకుంటా అన్న స్టైల్లో విశాఖపట్నంను దత్తత తీసుకుంటా అని అంటున్నాడట అంటే భూముల్ని కంపెనీలను ఆస్తులని లీడర్లను దత్త తీసుకుంటారా అని మీరు మాత్రం నన్ను అడుగుద్దు ప్లీజ్ విశాఖపట్నం అతిపెద్ద పట్నం లెక్క రంగుల రాట్నం లెక్క మార్చేతందుకు
విజయసాయన్న మస్తు ఆరాటం కొద్ది పని చేస్తున్నాడట. పోను పోను వైజాగ్ ను డెవలప్మెంట్ తోని హైజాగ్ చేస్తాం అంటున్నాడు సాయన్న. అంటే దానికి ఎంత ఖర్చైనా వెనక్కి తగ్గేదే లేదట. అయినా ఎందుకు తగ్గుతారు సారు? ఇప్పటికే విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టేస్తుంది. మరి విశాఖపట్నంలో పుట్టిన వాళ్ళకంటే సాయన్నకే ఎక్కువ మమకారం ఉన్నట్టున్నది. అంటే వైజాగ్ మున్సిపాలిటీల జెండా వాతినాక ఇక వెనుకకు తిరిగి చూడరు కావచ్చు. అప్పుడు వైజాగ్ రువ్వడి మీద ముందడి కురికేటందుకు అవసరమైతే పోర్ట్ ఏరియాను, బీచ్లను కూడా సర్కారు వారి పాట కింద వేలం వేసినా వేస్తారు కావచ్చు అంటున్నారు అక్కడి పబ్లిక్. మరి దీంట్లో అక్కడి లోకల్ లీడర్ ఎమ్మెల్యే గంటా సీనన్నకు ఏం నచ్చిందో తెలియదు కానీ తెలుగు యువత కృతి శెట్టికి అట్రాక్ట్ అయినట్టు ఈయన అన్నపాలనకు మస్తు అట్రాక్ట్ అవుతుండట. ఈ ముచ్చటను ఖుద్దు విజయసాయన్న చెప్పుకొచ్చిండు. అంతేకాదు గంటా సీనన్న పంక పార్టీలో ఏరేతందుకు అప్పట్లోనే కొన్ని ప్రతిపాదనలు కూడా పంపిండట. అంటే గంటా సీనన్న సైడ్ ట్రాక్ దొక్కి చాలా కాలమే అవుతున్నదన్నమాట. కాకపోతే జంపు చేసేటందుకు టైం కోసం చూస్తున్నట్టున్నది. ఇట్లా గంటాను తీసుకుంటే మేం గంటలనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం అనే లోకల్ వైసీపీ లీడర్లు అన్నీ మూసుకొని కూర్చోవాల్సిందే. ఎందుకంటే అన్న మాటే శాసనం, అన్న చెప్పిందే ఫైనల్ అన్నట్టే చెప్పుకొచ్చిండు సన్నాయి సాయన్న. ఇక ఇట్లా పాత కొత్తల కలయికతోని పంకకు మలిసే కొత్త రెక్కలు పక్కల బల్యం తీరుగైతాయో ఇంకేమైతాయో చూడాలి మరి. గ్రాఫిక్స్ తోని కళ్ళ కింద క్యారీ బ్యాగులు తీసేసుడే కాదు, క్రియేటివిటీ తోటి కళాఖండాలు కూడా తయారు చేయొచ్చు అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. మీరు కూడా చూడండి, వరే వా అంటారు. మా తాత ఫోటోను కూడా ఇట్లా చేపించుకుంటే మంచిగా కూడా అనిపిస్తున్నది నాకు. ఈ ఆడఫోరాలను ప్రేమించు ప్రేమించు అని వెనకవాడు ఒకటి, ఒప్పుకోకుంటే కత్తులతోని దాడి చేసి సంపేసుడు, ఇదంతా కామన్ అయిపోయింది మన దేశంలో. అసొంటి కథనే ఒకటి నిన్న నార్సింగ్ కాడ హైదర్ షా కోట అని ఒకటి ఉన్నది, ఆడ అయ్యింది. ఆ ముచ్చటను కవర్ చేసుకురమ్మని మా సీట్ ఇందు వలిన. మరి ఈ సీట్ ఎటు పాడైందేమో. ఎవడ్రా కత్తులతో దాడి చేసేది? కళ్ళల కారం పోసి పెయ్యంత కాట్లు పెడతా నాకు కూడాక. కత్తి పట్టుకొని తిరుగుతుంది ఇది. ఓ పిల్ల, ఏం చేస్తున్నావు నువ్వు? సెల్ఫ్ డిఫెన్స్. ఎవడన్నా కత్తులతో దాడి చేస్తే ఎట్లా కాపాడుకోవాలో నేర్చుకుంటున్నా. నిన్ను నేను వార్త కవర్ చేయమని తోలినా, మరి నువ్వేం చేస్తున్నావు? వార్తలు పెడతా పీకలు కోస్తా అనుకుంటా? ఆ వార్తని కవర్ చేయడం ఎంత ఇంపార్టెంటో నన్ను నేను కవర్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అంక. అందుకే ఈ కత్తి సాము. నీ సాము మంది సాములకు వచ్చేటట్టున్నది. నడు పక్కకు, నడు నువ్వు పక్కకన్నా నడు. ఎవరికన్నా కాటు పెట్టేటట్టే ఉన్నది పోరి. అక్క, స్కూళ్ళల్లోనేమో సబ్జెక్టులు చెప్తారు, ఇంట్లోనేమో పద్ధతులు చెప్తారు, మరి ఎవడన్నా దాడి చేస్తే ఎట్లా కాపాడుకోవాలో ఎందుకు చెప్పలేదక్క? అట్లా నేర్పక్కనే కదా ఇట్లా దరిద్రులంతా దాడులు చేస్తున్నారు. ముల్లిని ముల్లితోనే తీయాలి, కత్తిని కత్తితోటే అడ్డుకోవాలి. ఇసంటి ముచ్చట్లు చూసినప్పుడు అయితే ఇక నువ్వు అంటున్నదే కరెక్ట్ అనిపిస్తుంటది నాకు. సరే తీ, కానీ నువ్వు ఆ రోడ్డు మీద సర్కస్ లాపి ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసుకో తల్లి. నాడు అక్క, ఒక అకాడమీ పెట్టి కత్తి కట్ల ట్రైనింగ్ ఇస్తే ఎట్లుంటది అక్క? మంచిగా ఉంటది. నువ్వైతే ఆఫీస్కి నాడు. అయితే ఆఫీస్లో ట్రైనింగ్ ఇవ్వమంటావా? ఆ కత్తి పక్కకు పెట్టే తల్లి, నీకు కావాలంటే ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టిస్తా కానీ నాడు. ఒకవేళ వాడే కత్తి దాడి చేస్తే? నీ అనుమానాలు పాడుగానా కెమెరా కట్ చేసేయండి ఆ పిల్ల మీదకి వెళ్ళి. అవా మీదికి వచ్చే చిరుతపులితోటి కూడా కొట్లాడి గెలవచ్చు, కానీ మన లోపలనే ఉండే వైరస్ తోటి అంత ఈజీగా కొట్లాడలేము. మందులని వ్యాక్సిన్లని సవా లక్ష వాడినా కూడా పుట్టుకు అనే ప్రమాదమే ఉన్నది. అంటే బయట నుంచి వచ్చే డేంజర్ కంటే లోపల నుంచి వచ్చే డేంజరే భయంకరం అన్నట్టు. ఇప్పుడు కారు పార్టీ ముచ్చట కూడా అట్లనే ఉన్నది. బయట నుంచి పంచర్ చేసేటోళ్ళకంటే కూడా లోపలనే ఉండి బ్రేకులు ఫెయిల్ చేసేటోళ్ళే పెరిగిపోతున్నారట. బయట వాళ్ళతో 100 యుద్ధాలు చేసి
రాసి గెలిచిన రాజు అంతర్యుద్ధంలో మాత్రం ఉత్త పుణ్యానికి ఓడిండట. లోపల లోపల జరిగే యుద్ధాలు అంత పవర్ఫుల్ ఉంటాయి మరి. ఇప్పుడు అసంటి యుద్ధమే టిఆర్ఎస్ పార్టీలో నడుస్తున్నదని నీకి ఇగేంది ఓ లైవ్ ఎగ్జాంపుల్ దొరికింది. మన బలరాజుల పెట్టు మాత్రమే దేశం ఇప్పుడు మన ముందు కావాలి. అర్థం కాని వాళ్ళ కోసం మళ్ళా చెప్తున్నాం, సూర్యాపేట కాడున్న కోదాడల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నడుస్తున్నది. ఇంతలోనే ఓ లీడర్ లేచే వరకల్లా ఏమున్నది, పల్లా సార్కు మంచిగా భజన చేస్తాడు కావచ్చు అని అందరు అనుకున్నారు. కానీ పొగుడు పక్క పెట్టి సారు నిలదీసుడు మొదలు పెట్టిండు. ఆరేళ్ల కింద గెలిచి అటే పోయినావు సారు, ఇప్పుడు మళ్ళా వచ్చి ఓట్లు ఎందుకు అడుగుతున్నావు అని అందరు ముంగట్నే అడిగేసిండు. ఈ ముచ్చటైన వరకు పల్లా సారు ముఖం అంతా ఎర్రగా మారింది. ఇది మన స్క్రిప్ట్లో లేదు కదా అనుకున్నాడో ఏమో పాపం. సార్కే కాదు చుట్టుముట్టున్న వాళ్ళకు కూడా ఏమైతున్నదో అర్థం కాలేదు. చాలాసేపు తేరుకొని కొందరు ముక్కు మీద ఏలేసుకుంటుంటే ఇంకొందరు మంచిగా అయింది అని సప్పట్లు కొట్టడం మొదలు పెట్టిర్రు. ఇక ఎమ్మెల్యే బొల్లమల్లయ్య యాదవ్ పూర్తిగా బాధ్యతలు తీసుకుంటేనే పల్లా రాజశేఖర రెడ్డికి ఓట్లు పడతాయి, లేకుంటే అంతా ఉత్తముచ్చటనే అవుతుందని అందరి నడమనే ఓపెన్ వార్నింగ్ ఇచ్చిండు వట్టికూటి నాగయ్య అనేట ఆయన. అది టిఆర్ఎస్లో నడుస్తున్న కొట్లాట. మరి మీ లీడర్లే మిమ్మల్ని ఇన్ని మాటలు అంటుంటే జనాలు ఇంకెన్ని మాటలు అనాలి కావచ్చు సార్లు అనుకుంటున్నారు పోయినసారి సార్కు ఓటు వేసిన వాళ్ళు. ఇప్పుడు నేను చెక్ చెప్పేస్తా ఫటాఫట్. క్వీన్ సినిమాలో కంగనా రనౌత్ ఒక్కతే హనీమూన్కి పోతే వారిని అనుకున్నాం, కానీ ఎల్లనైనా మనకంటే నాలుగు ఆకులు ముంగట్నే ఉండే అమెరికాల అట్లాంటా సిటీలు ఉండే మెక్ టైలర్ అనేట ఆమె మాత్రం ఆమెనే పెళ్లి చేసుకున్నది. అద్దంలో ఆమె ముఖం ఆమెనే చూసుకుంటా ఐ డూ అన్నది. నవ్ యూ మే కిస్ ద బ్రైడ్ అంటే అద్దంలో ఆమెనే ముద్దు పెట్టుకున్నది, ఆమె ఏలికి ఆమెనే ఉంగరం దొడుక్కున్నది. ఇప్పుడు హనీమూన్కి కూడా ఒక్కతే పోతున్నదట. ఏంది విపరీతం అంటే లవ్ ఫెయిల్ అయింది కానీ మ్యారేజ్ కూడా ఫెయిల్ కావద్దని గిట్లా చేసుకుంటున్నా అని చెప్పిందట. ఏ పిల్ల దొరకకపోతే మా బాలుగారి పరిస్థితి కూడా గిట్టనే ఉంటది కావచ్చు ఆఖరికి. ఏ దిక్కు లేని వాళ్ళకు ప్లాట్ఫామే దిక్కు అంటారు, కానీ 10 రూపాయలు ఇచ్చి ఫ్యాన్ కింద 4 గంటలు కూసుందాం అనుకునే బడుగు జీవులకు ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకుండా చేస్తున్నారు ముంబై రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎండాకాలంలో తక్కువ రేట్ల షెల్టరు మంచినీళ్లు దొరుకుతున్నాయి అని చెప్పి ఇక్కడనే తిష్టేయగల. ఎండాకాలంలో సెలవులు రద్దీ కూడా ఎక్కువనే ఉంటుంది. ఇది కాకుండా కోవిడ్ దరిద్రం ఒకటి ఏడ్సింది కాబట్టి అట్లా అని చెప్పి ఛత్రపతి శివాజీ, దాదర్, లోక్మాన్య తిలక్, ఠానే, కళ్యాణ్, భీవండి రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్ టికెట్ రేటు 10 రూపాయల నుంచి 50 రూపాయలకు పెంచేసిండ్రు. ఇట్లా చేస్తేనైనా రైల్వే స్టేషన్లలో రెస్ట్ తక్కువ ఉంటుంది అనుకుంటున్నారు. వెన్నెల్లో హాయ్ హాయ్ అని లవర్ తోటి పాడుకున్నాడు కాదు, నాకు కానీ ఒక అప్లికేషన్ పెట్టుకుంటే నేను ఒక 8 మందిని చందమామ చుట్టూ ఓ రౌండ్ వేపించుకొని తీసుకొస్తా అని. కండిషన్ ఏంటిది అని అంటే కొత్తగా ఏదైనా ట్రై చేసేటోళ్ళు కళాకారులు మాత్రమే అప్లై చేసుకోవాలి. మార్చి 21 నుంచి ఫామ్ నింపి పంపిస్తే లాటరీ తీసాంలో ఒక 8 మందిని సెలెక్ట్ చేసుకుంటా, నాతోని చందమామ తానికి స్పేస్ ఎక్స్ రాకెట్లా ఫ్రీగా తీసుకుపోతా అని చెప్పుకొచ్చిండు జపాన్ బిలియనియర్ యుసాకు మెజావా అనేట ఆయన. ఏదో 7-సీటర్ ఆటోలా మొత్తం జూపారంతా తిప్పి తీసుకొస్తా అన్నంత ఈజీగా చెప్పుకొచ్చిండు. కానీ సరే ఈసారికి అప్లై చేసేసుకుందాము అని జపాన్ వాళ్ళు సూషీ రోల్స్ తినుకుంటూ ముచ్చట పెట్టుకుంటున్నారట. ఫోన్లు, కంప్యూటర్లు, కార్లు, బైకులు, టీవీలు, ఫ్రిడ్జ్లు అన్ని అప్గ్రేడ్ అయినట్టుగానే దొంగలు కూడా చాలా అప్గ్రేడ్ అయిపోతున్నారు. మనలో చాలా మంది థ్రిల్లర్ సినిమాలు చూసే పనులనే ఉన్నాం, కానీ వాళ్ళ బయోపిక్లే థ్రిల్లర్ సినిమాలు అయ్యేటట్టు బతికేటోళ్ళు ఇంకొందరు. అవును, ఒడిశాలో దొంగ జంట చేసిన దొంగతనానికి బుట్టిగూడ అనే ఊరోళ్లకు 1000 వోల్ట్ల కరెంటు షాక్ దాకినంత పని అయింది. ఉషా పటేల్ అనేట ఆమె ఇంట్లో రెంట్కి వచ్చిన 3 నెలల తర్వాత సుభాష్ హారిక అనే జంట మంచి ఉద్యోగం వచ్చింది అని చెప్పి గల్లి మొత్తానికి మత్తు మందు కలిపిన స్వీట్లను వంచిండ్రు. ఓనర్ ఇంట్లో 35 లక్షల బంగారం, 2 లక్షల క్యాష్, ఇంకో ఒకరి 7 ఇంట్లలోకి పోయి బంగారము వెండి క్యాష్ అంతా లేపేసుకొని మొత్తం 1 కోటి రూపాయలు దాకా పట్టుకొని జంపయ్యారట. తెల్లారినాక తెలివికొస్తే గానీ తెలిసి రాలేదు. దొంగలు 3 నెలల దాకా ఫ్యామిలీ డ్రామా ఆడినరు, 1 కోటి రూపాయలు ఎత్తకపోయినరు అని. అపరిచితుల దగ్గర స్వీట్లు తినొద్దు అని అంటారు సుషిన్ రా, గిందుకే మరి.
నీళ్లల్లో వడని, చెదలు వట్టని, చాయి ఒలకని, చిన్నపిల్లలు చింపేయని, ఇంకుమరకలు వడని, మందుల మునుగని, ఉతికి బట్టలు ఎండేస్తే అల్లనే తడిసి ఆరని, ఇట్లా మీ కరెన్సీ నోటు ఎట్లా ఖరాబ్ అయినా సరే ఆ నోటు మీద నంబర్ కనిపిస్తే చాలు మీకు కొత్త నోటు వచ్చేసినట్టే. ఏ బ్యాంకుకు పోయినా కూడా ఇంకా ఇవ్వాల్సిందే అని ఆర్బీఐ చెప్పింది. మీకు ఆ బ్యాంకుల అకౌంట్ ఉండని ఉండకపోని ఊహు ఆహా అనకుంటా ఆగమైన నోట్ను తీసుకొని మిలమిలా మెరిసేతి నోట్ను మీకు ఇయ్యాలే అని కూడా చెప్పుకొచ్చింది. పచ్చి కూరగాయలు పండ్లు తినేటోళ్ళు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్త గురించి మన బొమ్మ అదుర్స్ల చూపిస్తారంట మా వాళ్ళు సుశేన్. అందుకే విత్తనాలు తీసి శుభ్రం చేసి తినాలనేది, లేకపోతే ఎలాంటి వాటి నుండి వచ్చినాయి కొనుక్కొని తినాల్సి వస్తుంది. ఆ చెట్టు మీద నుంచి పండ్లు తెంపమ్మినా కూడా ఎవరు కొనరేమో. సరేలే, ఇయాలంటే కిర్రా ఒక న్యూస్ చూశారు కదా, మీకు మంచి అనిపిస్తే ప్రతిరోజు రాత్రి 9:30 తెల్లారి 7:30 మళ్ళా తిరిగి చూడాలనుకున్నారనుకో మీరు, అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఏబిఎన్ యూట్యూబ్లో చూడాలి. చూస్తూనే ఉండండి కిర్రా ఒక న్యూస్. Thank you.